ఈ ఆత్మీయ సమావేశం గౌడ శెట్టివలజ శ్రీశైల ఈడిగ యాత విభిన్నమైన పేర్లతో ఉన్నప్పటికీ ఒక్క కులంగా ఉన్న మీరు పెద్దలు పగ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ప్రతి కులానికి ఒక గౌరవ పదం ఉంటుంది. అలాగే అన్ని ఐదు కులాలకు కలిపి దీన్ని గౌడగా ఉంటే బాగుంటుంది అని. సో ఖచ్చితంగా నేను దాంతో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం విడిపోయి విడిపోయి బలం పల్సం చేసుకున్నట్టుగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అది అందరినీ కలిపి గౌడ కులస్తులుగానే గుర్తించాలి, దాన్ని గౌడ సర్నేమ్ రాష్ట్రం అంతా ఉండాలి అనేది నా కోరిక. ఎందుకంటే తెలంగాణలో ఉంది, తెలంగాణలో గౌడ అనేది. అలాగే నారగోని గారు మీకు కొంత అవగాహన ఉండి ఉంటుందేమో, తెలంగాణ నాయకులు, బహుజన బీసీ దీనికి సంబంధించిన వ్యక్తులు. 2008లో 2009లో ఆయనతో నాకు చాలా సంబంధం ఉండేది, అప్పుడు రాజకీయ ప్రస్థానానికి సంబంధించి. ఆయన మాట్లాడింది కూడా ముఖ్యంగా శెట్టిపల్లి మన ఈడిగ యాత ఈ కుల సమూహాలు అన్నిటికి సంబంధించి వీళ్ళందరినీ ఏకం చేయాలి, బీసీలందరినీ ఏకం చేయాలి. అత్యధిక దాదాపు 53-52% బీసీ కులాలు ఉన్నాయి, వీటన్నిటికీ రాజ్యాధికారం రావాలనేది మాట్లాడుతూ, ప్రత్యేకించి మీరు అన్నది సత్యనారాయణ గారు చెప్పింది, మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. అంటే ఆయన ఎంత తపన పడేవాడు అంటే, ఆయన తెలంగాణ గౌడ కులానికి చెందిన ఆయన, మేమందరం అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మేమందరం విడిపోయి ఉంటున్నాం, లేకపోతే మేమందరం ఏకం అవ్వాలని చెప్పి ప్రత్యేకించి ఆయన ఇంట్లో కొడుకు కూతురును మన తూర్పుగోదావరి జిల్లా చెందిన శెట్టిపల్లి కులస్థులను చేసుకున్నారు. ప్రత్యేకించి దాని మ్యారేజ్ కూడా వెళ్ళటం జరిగింది. అంటే ఇలాంటి చర్యలు ఇవన్నీ కూడా చాలా బలోపేతం చేస్తాయి. ముఖ్యంగా సంబంధించి మన కులాలకు సంబంధించి ఈ కళ్ళు కానీ ఏరక్ కానీ వీటికి వృత్తి ఆధారిత కులాలు కాబట్టి ముఖ్యంగా కళ్ళు కానీ ఈ ఏరక్ కానీ వీటి మీద ఆధారం చేసుకున్న కులాలు కాబట్టి వీటికి సంబంధించి నేను ముఖ్యంగా మన కులాలతో నాకు చాలా దగ్గర బాంధవ్యం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ఎక్సైజ్లో పనిచేసేవాళ్ళు కాబట్టి నాకు ముఖ్యంగా మన కులాల గురించి చాలా బాగా తెలుసు, నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇది 2008-2009 నుంచి నేను కోరుకుంటుంది, అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారంలో చాలా బలమైన స్థానం ఉండాలి అనేది తపన పడేవాళ్ళు. నేను చాలా ప్రముఖంగా ఉంటాను దాంట్లో. ముఖ్యంగా ఇప్పుడు మనకి నాయకర్ గారిని కానీ అలాగే మన నాగరాజు గారిని కానీ పెట్టడానికి, అంటే ఎక్కడో చోట మనకున్న బలం మన నాయకులకి అందజేస్తే అది మరింత ఎదుగుతారన్న మన ఒక సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా దీని ప్రయత్నం. అలాగే కోనసీమలో కూడా శెట్టిపల్లికిను మిగతా అక్కడున్న స్థానికంగా ఉన్న బలమైన సామాజిక కాపులకి మధ్య కూడా చాలా సోషల్ ఇంజనీరింగ్ చేసి కాన్ఫ్లిక్ట్ని గొడవలు తగ్గించడం జరిగింది. ప్రత్యేకించి అది నేనే చాలాసార్లు ఆత్మీయ సమావేశాలు పెట్టి ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించడం, ఇవన్నీ నా ప్రయత్నం. ఏంటంటే రాజ్యాధికారం బీసీలకి రావాలి అంటే అందరూ ఆ కాన్ఫ్లిక్ట్స్ గొడవలు తగ్గించి మీరు ఎదిగేలాగా, అంటే మీ నాయకత్వం ఎదిగే క్రమం ఎదగనివ్వాలనే క్రమంలో నా వంతు ప్రయత్నం. దాన్ని అలా చూడండి, అంటే మీరు కోరుకుంటుంది 56 కులాలుగా బీసీలని విభజించి మనకి పెట్టగానే అది ఒక అన్ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్కి అది ఒక ఊతమైంది తప్ప నిజంగా కులాలకి ఎంత బెనిఫిట్ అయింది అనేది మరింత టిపికల్ బ్రిటిష్ రూల్, విభజించు పాలించు. అంటే మీరందరూ పెద్దలందరూ కూర్చొని ఒక 5 కులాలని ఏకం చేయాలి, గౌడ కులస్థులుగా కావాలి అనేది మీరు తపన పడుతూ ఉంటే చాలా ప్లాన్డ్గా మనలోనే విభజించి చేసుకోవటం వల్ల మన అందరం నష్టపోతాం. నా ఉద్దేశం ఏముందంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్క చోట యాతను, ఇంకో ప్రాంతంలో ఈడిగను, లేదంటే మనకి శెట్టిపల్లిజను, ఇంకా రకరకాలుగా ఉన్నప్పుడు నిజంగా ఆ స్థానాలు ఖచ్చితంగా అక్కడ డామినెంట్ క్యాస్ట్ ఏది ఉందో, డామినెంట్ సెక్ట్ ఏది ఉందో ఉపకులంగా అది అక్కడికి వెళ్తుంది కదా. దీనికోసం విభజించాల్సిన అవసరం లేదు. అలాగే పెద్దలు సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా బీసీ మనకి కాన్స్టిట్యూషనల్ రికగ్నిషన్ బీసీ కులంగా ఉంటే మనకి ఆ బీసీలుగా ఉంటే గుర్తిస్తుంది, కానీ కులాలుగా గుర్తించదు అనేది వారు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. అది ఖచ్చితంగా దాన్ని నేను చాలా బలంగా తీసుకున్నాను సార్, మీరు ఆ చెప్పిన పాయింట్ని. అలా గౌతు లచ్చన్న గారి గురించి ఆయన్ని నా మీరు గౌతు లచ్చన్న గారు అంటే ఆయన మీరు సర్దార్ మర్చిపోయారు మీరు ఆయనకి అనుకుంటుంది. ఆయన పేరు సర్దార్ గౌతు లచ్చన్న, అంత అంత ఆత్మీయుడైన నాయకులు ఆయన.
సో అలాంటి సర్దార్ గౌతు లచ్చన్ గారు మీకు ఆయన ప్రేరణతో ఆయన స్ఫూర్తితోటి ఆయన అడుగు జాడల్లో మేము కూడా మీకు జనసేన తరపున మీకు అండగా అంత అండగా నిలబడతాం అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. అలాగే బీసీ హాస్టల్స్లో సమస్య కానీ అలాగే మనకి పరిస్థితులు బాగాలేదు. మొన్న నర్సపూర్ వెళ్ళినప్పుడు కూడా ఫార్మర్ మున్సిపల్ చైర్మన్ సీతామహాలక్ష్మి గారి ఇంట్ల దగ్గర ఉంటే ఆ బీసీ హాస్టల్ పరిస్థితులు కూర్చొని కనుక్కుంటా ఉంటే మీరు చెప్పినట్టు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా బాగా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ సరైన వసతి సౌకర్యాలు కానీ ఇవన్నీ సరిపోవట్లేదు అక్కడ. అలాగే ఈ 33% బీసీ రిజర్వేషన్ ఉండింది, అది 24% చేశారు. అంటే ఇది చాలా కీలకం. నేను మేమేం తపన పడుతున్నాం జనసేన నుంచి అంటే ఇక్కడ గొడవలు చేయడానికి నేను లేను. అంటే తక్కువ సంఖ్య ఉన్న కులాల్లో ఎక్కువ స్థానం ఉంది ఇవన్నీటన్నిటికంటే కూడా ఒకరు ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఎదుగుతున్నారు, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది చాలా లోతుగా అధ్యయనం చేయాలి. సంఖ్యాబలం ఉన్న కులాల్లో కానీ బీసీ కులాల్లో కానీ మన ముఖ్యంగా బీసీ కులాల్లో సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత తక్కువ ఉంటుంది, గ్రూప్ థింకింగ్ ఉండదు, ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది. అంటే మనం ఒక్కళ్ళుగా ఆలోచిస్తాం కానీ ఎందుకు ఉదాహరణకి ఒక్కొక్క అధికారంలో ఉన్న కులాలు ఎందుకు అంత బలంగా ఉండగలరు అంటే దే హ్యావ్ గ్రూప్ థింకింగ్. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఇండివిజువలిస్టిక్ థింకింగ్ వల్ల ఎంతసేపు వర్టికల్స్ విభజనలు ఉండి ముందుకెళ్ళారు. సో నా ఉద్దేశం సత్యనారాయణ గారు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ముందుగా మన సెట్టిబాలజీ సమూహానికి సంబంధించి 5 కులాలని ఏకీకృతం చేసే ఆలోచన విధానం. దీని మీద ఇప్పుడు నేను ఎలాగ కాపులకి సెట్టిబలజీలకి మధ్య ఎలాగ నేనైతే ఆత్మీయ సమావేశాలు జరిపాను, మీరు కూడా వెళ్ళి కూర్చొని ఈడిగా యాత శ్రీశైన ఇవన్నీ వీటన్నిటి ఉప సబ్సెక్స్ మధ్య మనం ఎలా నష్టపోతున్నాం అనేది కూడా మీరు కూడా ఒకసారి కూర్చొని మీరు ఛాయ్ పే చర్చలాగా ఏదైనా కూర్చొని ఒక ఛాయ్ భేటీలో లేదంటే ఆత్మీయ విందులో ఏదో కూర్చోబెట్టి మీరు మాట్లాడుకొని ఎక్కడ నష్టపోతున్నాం విడిపోతున్నాం అనేది అందరూ కూడా ఒక అధ్యయనం ఒక పరస్పర అవగాహన అయితే ఖచ్చితంగా కావాలి. నేనేం చేయగలను పార్టీ తరఫున అంటే నేను ఖచ్చితంగా డీప్లీ కమిటెడ్ ఫర్ బీసీ వెల్ఫేర్. మీరు అది నమ్మాలి, లేదంటే నేను ఇంత వెనకేసుకు రాను. నాకున్న ఓకే నాకు అవసరం ఏంటి ఇవన్నీ మాట్లాడితే చాలామంది మాట్లాడారు ఇప్పుడు దాకా. ఉదాహరణకి పెద్దలు రామ్ మనోహర్ లోహియా గారి గురించి సత్యనారాయణ గారు బాగా అవగాహన ఉంటుంది. రామ్ మనోహర్ లోహియా గారు ఆయన వైశ్య కులానికి చెందిన ఉత్తరప్రదేశ్ బీహార్ కులానికి బీహార్కి చెందిన బనియా కులస్సులు అయినప్పటికీ అగ్ర కులస్సులు అయినప్పటికీ కూడా ఆయన తపన పడిందల్లా ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న దేశంలో అత్యధికంగా ఉన్న బీసీల గురించి తపన పడ్డారు ఆయన. సో నేను వారి స్ఫూర్తి వారి సోషలిస్టిక్ భావాల్లో అడుగుజాడల్లో నడిచేవాళ్ళం. అందుకని ఖచ్చితంగా మేము కోరుకుంటుంది అత్యధిక శాతం ఉన్న బీసీ కులాలు ఖచ్చితంగా అధికారానికి చేరువుగా వెళ్ళాలి, మరింత బలంగా వెళ్ళాలి, వేళ్ళూనుకోవాలి. సమస్య ఎక్కడుందంటే మీరు 33% 24 తగ్గించి 4 రాజ్య నామినేటెడ్ పోస్టులు ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అని ఎవరు కాదనరు. కానీ 4 చూపించి ఇందా పెద్దలు చెప్తున్నట్టు ఇన్ని వేల మంది నష్టపోయారు. మీ పేరు వెంకటకృష్ణ గారు గెలిచారు. వెంకటకృష్ణ గారు పంచాయతీ గెలిస్తే మీ సెట్టిబలజీ సమూహమే కదా, సెట్టిబలజీ కులాల నుంచి గెలిస్తే మరి మీకు వారికి నిధులు ఇవ్వకపోతే ప్రయోజనం ఏముంది? సో ఒకటి నిధులు రావటం, దాంతోపాటు ఎక్కువ 16,000 మంది నష్టపోయారు ఈ రోజున. ముఖ్యంగా బీసీ కులాలకు సంబంధించి అత్యధికులైన గౌడ కులస్తులు ఎక్కువ నష్టపోయారు దీంట్లో. అంటే దాదాపు ఇంతమంది నష్టపోవటం, 4 గెలిచినట్టుగా కనిపిస్తుంది కానీ 4 గెలిస్తే సరిపోదు, కొన్ని వేల మంది సమూహం. ముఖ్యంగా పంచాయతీల్లో లోకల్ గవర్నెన్స్లో బీసీలు బలపడితేనే రేపొద్దున రాజ్యాధికారానికి మీరు మరింత చేరువవగలరు. అది అలాగే ఇండివిజువల్ లీడర్షిప్ బీసీల్లో పెరగాలి అంటే నా విన్నపం కూడా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఎంత తగ్గిస్తే అంత మంచిది మనకి. లీడర్ని సడన్గా ఇప్పుడు ఎలా ప్రతి ఒక్కరు స్థానికంగా ఉన్న కులాల్లో అక్కడ మీరు కాపులు కావచ్చు, మిగతా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, కమ్మవారి సామాజిక వర్గం కావచ్చు, వైశ్య కానీ బ్రాహ్మణులు కానీ, నేను అనేది మన బీసీ లీడర్షిప్ ఎదగాలి అంటే మిగతా సమూహాలతో కూడా మీ ఆవశ్యకతని మీరు ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మా స్థాయిలో నేను ఇస్తాను రాష్ట్ర స్థాయిలో కూర్చొని ఖచ్చితంగా మిమ్మల్ని మీ లీడర్షిప్ని గుర్తించి మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను తీసుకుంటాను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. తెలంగాణలో వాళ్ళకి ఈత వనాలు పెడతా ఉన్నారు. ముఖ్యంగా మీ ఆధారమే
ఓకే, మనం పెద్దలు సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా చాలామంది ఐటీకి వెళ్ళిపోయారు, ఇట్లా విభిన్నమైన వృత్తులకు వెళ్ళిపోయారు, యాక్వాలోకి వెళ్ళిపోయారు. యాక్వా సమస్యలు నేను ప్రత్యేకించి మాట్లాడుతాను దాని మీద, మీరు చెప్పిన దాని మీద. అది నేను కోరుకుంటుంది ఈత వనాలు ప్రతి, నాకు మొన్న ముమ్మడి వరం వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన సెట్టిపల్లి సోదరులు కూడా నాకు చెప్పింది, మాకు ఈత వనాలు ఎందుకు ఏర్పాటు చేయకూడదు, ఒక ఐదు కనీసం ఒక 5 ఎకరాలు ఈత వనం ఉండాలి మాకు, మా కుల వృత్తి ఖచ్చితంగా కుల వృత్తిని గౌరవించేలాగా మీకంటూ సంబంధించి ఖచ్చితంగా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఈ ఆల్కహాల్ బిజినెస్లో ఖచ్చితంగా మీకు కొంత పర్సంటేజ్ రిజర్వ్ చేయాలనేదే నా కోరిక. ఎందుకంటే ఒకసారి మీ దగ్గర మేజర్గా మన బీసీ కులాల్లో పెట్టుబడి ఉండదు, క్యాపిటల్ ఉండదు. అలాగే ఈ రోజున పెద్దలు చెప్తున్నట్టుగా, సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా తీస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసేయండి, చాలా సంతోషం. అటు ఇటు కాకుండా అటు మీ ఆదాయానికి గండి కొట్టి, మీ కుల వృత్తికి ఆదాయానికి మీకు గండి కొట్టి, కళ్ళు నిషేధించి అన్నీ చేసేసి ఫైనల్గా చీప్ లిక్కర్ని చేసి ఆరోగ్యాలు చెడగొడుతూ ఉన్నారు. నేను ముందు నుంచి నేనేం మాట్లాడుతున్నానంటే, మన అన్న హజారే గారి స్ఫూర్తితోటి అత్యధికంగా ఒక విలేజ్లో కనుక 70% మంది ఆడపడుచులు కానీ పెద్దలు కోరుకుంటే అక్కడ మద్యపానం నిషేధించాలి. అది ఊరికి సంబంధించింది, ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎప్పుడిప్పుడు దాకా ఎక్కడ సఫలీకృతం అయినట్టుగా దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే మనం ఇక్కడ బ్యాన్ చేద్దామంటే పక్కనే మనకి మనకి గోదావరి జిల్లాలో యానాం రాష్ట్రం ఉంది, ఈ పక్క నుంచి తెలంగాణ, వైపు నుంచి కర్ణాటక. ఇది ఫెయిల్యూర్ అయ్యే లక్షణాలు తప్ప, మరింత బ్లాక్ మార్కెటింగ్ పెరిగే లక్షణాలు తప్ప నిజంగా ఉపయోగపడే ఇది లేదు. దాని తోడు చీప్ లిక్కర్ తోటి చాలా దారుణమైన ఆరోగ్యాలు వస్తున్నాయి, క్వాలిటీ లిక్కర్ లేదు. మేము పెట్టుకుంది ఏంటంటే అట్లీస్ట్ పాత పద్ధతినే మరింత రెగ్యులేట్ చేసి దాంట్లో కొంత శాతం లిక్కర్ బిజినెస్లో మీకు ఖచ్చితంగా దాంట్లో ఉండాలి. ఆ దిశగా మేము మేనిఫెస్టోలో కూడా పెడతాం అనేది నేను మీకు విన్నవించుకుంటా ఉన్నాను. నేను ముఖ్యంగా 3 కీలకం. 1, మీకు మన దగ్గర, మన కులాల దగ్గర, యువత దగ్గర పెట్టుబడి లేదు. ఆ పెట్టుబడి రావడానికి కనీసం మెయిన్, మేము 10 లక్షలు 10 లక్షలు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 500 మంది యువతకి ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న సత్యనారాయణ గారు కూడా ఇది మీరు ఒకసారి కొంచెం మీరు అర్థం చేసుకోండి. స్థానికంగా ఉన్న జనాభా దామాషా పద్ధతిలో అక్కడ ఎంతమంది యువత ఉంటే, మన సెట్టిపల్లి యువత ముఖ్యంగా మన గౌడకుల యువత ఎక్కువ ఆ ప్రాంతంలో ఉంటే 10 లక్షలు పెట్టుబడి ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి ఖచ్చితంగా ఇలాంటి పెడితే వాళ్ళకి ఎక్కువ వెళ్తుంది. సో దామాషా పద్ధతిలో యువతకి పెట్టుబడి 10 లక్షల రూపాయలు మేము ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇది మీరు ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే యువత చాలా బలంగా ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ సంబంధించి పెట్టుబడి అనేది క్యాపిటల్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్. సో దానికి తగ్గట్టుగా మీకు పెట్టుబడి వచ్చే విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చాలా త్రికరణ శుద్ధిగా ఉన్నాను. బీసీస్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలి. ఇది రామ్ మనోహర్ లోహియా గారి అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. మీరు సంపూర్ణ రాజ్యాధికారం, 3కో 4కో పదవులు ఇచ్చేసి కాదు, సంపూర్ణ కింద స్థాయి నుంచి, మీరు ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి పై, ఒక రోజున మీలో సర్దార్ గౌతు లచ్చన్ గారు లాంటి పెద్దలలాగా మీరు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ రోజుకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కానీ దానికి ఈ రోజున నేను బాట వేస్తున్నాను. సంపూర్ణంగా అన్ని కులాలు కూడా ఒక గౌడ కులస్తుల్ని ముఖ్యమంత్రిగా చూడాలి, ఆ రోజు రావాలి, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికి ముందడుగు మనం ఇప్పుడు వేయాలి. ఎందుకంటే మనం అన్ని కులాలని కలుపుకెళ్ళాలి. అంటే ముందు ఏదైనా గొడవ, చిన్నపాటి గొడవలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని ఎంత సర్ది పుచ్చుకుంటే వాటిని సర్దే వాళ్ళు కావాలి, మనం గొడవలు పెంచేవాళ్ళొద్దు. సో నా తరపు నుంచి పెద్దలు చెప్తున్నట్టుగా నా పార్టీ మీద కొంత కులం ఏదైనా ఉందంటే నాకైతే లోపం లేదు, నేను అందరూ సమానంగా అనుకుంటాను. నేను ఎందుకంటే నేను జాషువా విశ్వనరుణ్ణి చదివిన వాడిని, అర్థం చేసుకునేవాడిని, ఆకలింపు చేసుకునేవాడిని. అందువల్ల నాకేంటి అన్ని కులాలు బాగుండాలని కోరుకుంటాను. మనం ఏ కులంలో పుట్టాలో మన చాయిస్ లేదు, కానీ ఎలా ప్రవర్తించాలో, ఏ కులానికి సంపూర్ణ న్యాయం చేయాలైతే అవగాహన ఉన్నవాడిని. మీరు, నేను మిమ్మల్ని విడదీసే వ్యక్తిని కాదు జగన్మోహన్ రెడ్డి గారిలో, మిమ్మల్ని కలిపే వ్యక్తిని, మీ 5 కులాలని కలిపే వ్యక్తిని, ఉపకులాలని. సో మీకు ఎంత నా సైడ్ నుంచి మీకు ఎంత మీకు సపోర్ట్ కావాలి అనేది నేను ఖచ్చితంగా చేసి పెడతాను. ఇది కేవలం ఎలక్షన్కి సంబంధించి కాదు, 2009 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. నారగౌని గారి దగ్గర నుంచి నేను చూస్తూ ఉన్నాను. అలాగే మన 2017 మీరు పితాని బాలకృష్ణ గారు కూడా చూస్తే, నేను మీరు చూస్తే మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రయత్నం కూడా కాన్ఫ్లిక్ట్ తగ్గించేస్తున్నాం, గొడవలు తగ్గిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.
అందుకని దయచేసి మీ సంపూర్ణ సహాయ సహకారాలు కానీ మీ మద్దతు కానీ ఒకసారి మీరు ఆలోచించే ఇవ్వండి. నేను ఈరోజు ఏదో మాట చెప్పానని కాదు, మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించి ఈ నడవడికి బాగుందా, ఈ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుందా లేదా అనేది మీరు ఒకసారి పెద్దలందరూ కూర్చొని ఆలోచించి, ముఖ్యంగా ఇలాంటి యువత మీకు కమ్యూనిటీ హాల్ లేదంటున్నారు కదా, కమ్యూనిటీ హాల్స్ మేము ఏర్పాటు చేస్తాం, మీకు మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం. కాకపోతే ఎవరో ఒకళ్ళిద్దరు అన్న మాటలకి ఆ కోపాన్ని నేను అన్నట్టుగా మటుకు అనుకోకండి. ఎవరు అంటారు ఒకళ్ళిద్దరు మాటలు కప్పుకొని మిమ్మల్ని ఒక గుచ్చే మాటలు అంటే ఆ గుచ్చే మాటలు పవన్ కళ్యాణ్ అన్న వాళ్ళన్న మాటలు, అది నాకు అది నాకు వర్తింపచేయదు అది ఆ మాటలు, అదొకటి నేను కోరుకునేది. అలాంటివన్నీ సార్ మనం కరెక్ట్ చేద్దాం. పార్టీ తరఫున అయితే మిమ్మల్ని ఎవరు అనరు, అందుకని మీకు మనస్ఫూర్తిగా అంతే మనం కలిసే ఉందాం. ఎందుకంటే దేర్ ఇస్ ఎనఫ్ క్యాపిటల్, బుళ్ళంత డబ్బు ఉంది, బుళ్ళని ఉపాధి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర. కాకపోతే మనం ఏంటంటే మనం ఒక్క తీర్ను ఆలోచించట్లేదు. నేను కోరుకున్నాను సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు లాంటి పెద్దలు మీలో ఏదో ఒక రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, దానికి మేము అడుగులేస్తాం. మీరు పెద్ద మీరు అవ్వాలి కాబట్టి దానికి మీరు అన్ని కులాల తాలూకు లీడర్షిప్ని ఎస్టాబ్లిష్ చేద్దాం ఫస్ట్. నిజంగా అన్ని కులాలు యాక్సెప్ట్ చేయడానికి ఇప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కానీ ఒక కమ్మవారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అన్ని కులాలు, ఎందుకు మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదంటే దాని మీద ఒక అందరం కూడా ఒక అధ్యయనం చేయాలి. ఆ అధ్యయనం ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్తో మొదలు పెడుతుంది. అందుకని బీసీ కులాల నుంచి అద్భుతమైన నాయకులు రావాలి. ముఖ్యంగా ఇంత ఎక్కువ బలం ఉన్న మీరు ఖచ్చితంగా చాలా బలమైన నాయకులుగా అవ్వాలి. ఏదో ఒక ప్రాంతానికో, మీరు కేవలం తూర్పుగోదావరి జిల్లాకు పరిమితం అవ్వకుండా రాష్ట్రం అంతా ఉంది. మనం ఈ మధ్యన కూడా చూస్తే పాపం అమర్నాథ్ అనే బిడ్డను చంపేయడం కూడా చాలా బాధ కలిగింది. దాని కుల పాయింట్ ఆఫ్ వ్యూలో కుల కోణం నుంచి నేను చూడట్లేదు, కానీ ఒకసారి కులం ఎందుకు బలం అవుతుందంటే న్యాయం జరిగినప్పుడు కులమే నిలబడుతుంది. ఈ రోజుల్లో చట్టం సంపూర్ణంగా దాన్ని పని చేస్తున్నప్పుడు కులం చేయాల్సిన కులం వెంట నిలబడాల్సిన అవసరం లేదు. కానీ ఆ బిడ్డను చంపేసినప్పుడు ఏదో 1 లక్ష రూపాయలు పెట్టేస్తే చాలా బాధాకరం. నువ్వు 1 లక్ష రూపాయలతో బిడ్డ ప్రాణాలు తీసుకురాలేవు, అది జరగకుండా చూడాలి కదా. సో అందుకని మా ఉద్దేశం కూడా యూ షుడ్ బి పొలిటికల్లీ ఎంపవర్డ్, మీకు రాజకీయ సాధికారత ఉండాలి. అందుకని మనస్ఫూర్తిగా అలాగే మా పార్టీ నాయకులు కూడా తెలంగాణ ఇటు లైక్ మన గౌడ్ కులానికి సంబంధించిన శంకర్ గౌడ్ గారు కానీ మీకు ఆయన తరపున కూడా మీకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నేను ముందు నుంచి కూడా చాలా మన ఆర్డెంట్ అభిమాని, నాకు అభిమాని అంటే నా పొలిటికల్గా. సో తన్నే తెలంగాణ ఇన్ఛార్జిగా పెట్టాం, ఈ రోజున తెలంగాణ ఒక కీలకమైన నాయకుడిగా పెట్టాం. మేము ఎదగనిచ్చాం అంటే మీరు నన్ను నమ్మాలి అంటే ఒక గుర్తింపుకి నోచుకొని ఒక గౌడ కులానికి చెందిన శంకర్ని కూర్చోబెట్టి నిలకడగా నిలబడితే ఈ రోజున కూర్చోమని తెలంగాణకి ఒక ప్రముఖ నాయకుడిగా మేము చేయగలం, ఈరోజు పోరాడుతాం అన్నాడు. అందుకని అలాగే మన ఆంధ్రాలో కూడా అంతే సంపూర్ణంగా మీ కొత్త యువతను కానీ ముందుకు తీసుకురావచ్చిన పెద్దల్ని మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీలాంటి పెద్దలు కానీ ముందుకు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని అధికారాన్ని లేదంటే మీ సాధికారతని మరింత బలోపేతం చేసే అవకాశం మేము సంపూర్ణంగా తీసుకుంటాం. మీ మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.